చేసి వీడియో కింద ఇలాంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అందరికంటే ముందు చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హార్ట్ .com. నా పేరు బ్రహ్మి. ఈరోజు మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్తున్నాను. ఈ యొక్క అప్లికేషన్ ఎందువల్ల ఉపయోగపడుతుందంటే, మీరు చాలామంది కెమెరా అనేది వాడుతుంటారు కానీ మీకు తెలియకుండా కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి ఆటోమేటిక్గా మీ యొక్క కెమెరాలోంచి ఫొటోస్ అనేది స్నాప్ చేస్తుంటారు. కానీ ఆ యొక్క ఫొటోస్ అనేది ఆటోమేటిక్గా స్నాప్ చేస్తే అనేది ఎలా ఆఫ్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కెమెరా లెస్ అనే అప్లికేషన్ మీకు గూగుల్ ప్లేస్లో ఫ్రీగా దొరుకుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత నా స్మార్ట్ ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బ్లాక్ మాన్యువల్ ఉంటుంది, బ్లాక్ బై లొకేషన్ ఉంటుంది. బ్లాక్ మాన్యువల్ అనే దాన్ని మనం పెట్టుకుంటే మనకి పర్టికులర్గా అన్ని దాంట్లలో బ్లాక్ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని మనకి వద్దనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, విష్ లిస్ట్లో మనం ఓపెన్ చేసినట్టయితే కొన్ని కెమెరాస్ దాన్ని మనం వద్దనుకుంటాము. కానీ వద్దనుకున్న పొజిషన్స్లో ఇక్కడ చూడండి, ఈ విధంగా పర్మిషన్స్ అడుగుతుంటుంది ప్రతిదాన్ని. కానీ మనము ఇన్కేస్ ఇప్పుడు కెమెరా అనేది నార్మల్ కెమెరా ఆప్షన్స్లో మనకి ఆన్ అనేదాన్ని కావాలి. అవును, మనం కాబట్టి ఆన్ చేస్తున్నాం. ఈ విధంగా పర్టికులర్గా మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఓపెన్ చేస్తుంది. ఇన్కేస్ ఇప్పుడు ట్రూ కలర్ యాప్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా మన యొక్క ఫొటోస్ని మన యొక్క స్నాప్షాట్స్ని తీస్తుంటాయి. కానీ వాళ్ళు తీసుకోకుండా ఈ విధంగా మనం బ్లాక్ చేయొచ్చు మాన్యువల్గా. ఈ విధంగా మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఉపయోగపడుతుంది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.